హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఓఎన్జీసీ సంస్థ రీసెంట్గా నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అది స్కాలర్షిప్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో విద్యార్థులు, వారికి ఉచిత స్కాలర్షిప్ అందించేందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది చూసినట్టయితే, ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఫౌండేషన్ సిఎస్ఆర్ కింద స్కాలర్షిప్ అందిస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం మెరిటోరియస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 5వ తేదీలోగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 5వ తేదీ వరకు ఇవ్వడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అర్హతలను చూసినట్టయితే ఇంజనీరింగ్ లేదా ఎంబీఏ లేదా ఎంబీబీఎస్ లేదా మాస్టర్ ఇన్ జియాలజీ మాస్టర్ ఇన్ జియాలజీ ప్రోగ్రాంలోని జియోఫిజిక్స్ లేదా జియాలజీ ప్రోగ్రాంలోని మొదటి ఏడాది చదివేవారు, అలాగే గత అకాడమీ పరీక్షల్లో కనీసం 60% మార్కులతోటి సిజిపిఏ లేదా ఓజిపిఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ దరఖాస్తు అర్హులని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించి వివరాలు చూసినట్టయితే జనరల్ ఓబీసీ కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలకు మించి ఉండకూడదని వారు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అయితే 4.5 లక్షలకు మించి ఉండకూడదని వారు చెప్పడం జరిగింది. వారి యొక్క సంవత్సర ఆదాయం 4.5 లక్షల కంటే తక్కువ ఉండాలి ఎస్సీ ఎస్టీ వారిది. ఇంకా ఓసీ వారు బీసీ వారి కేటగిరీలోని 2 లక్షల కంటే తక్కువ ఉండేలాగా వారి యొక్క ఆదాయం ఉన్నట్లయితే వాళ్ళని పరిగణనలో తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా వయసు అనేది చూసినట్టయితే 1 జూలై నాటికి 30 ఏళ్ళకు మించకూడదని వారు చెప్పడం జరిగింది. ఇంకా స్కాలర్షిప్ విషయం చూసినట్టయితే ప్రోగ్రామ్ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఏడాదికి సుమారుగా 48 వేల అంటే నెలకు 4000 చొప్పున స్కాలర్షిప్ అందిస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ కింద సుమారుగా సంవత్సరానికి 500 మంది విద్యార్థుల్ని వాళ్ళు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అయితే వారికి నెలకి 4000 చొప్పున మొత్తం 48000 వారికి స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఇందులో 50% స్కాలర్షిప్ అమ్మాయిలకే కేటాయిస్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది. ఇంకా దరఖాస్తు విధానం చూసినట్టయితే ఆన్లైన్ అండ్ పోస్ట్ ద్వారా పంపాలి. ఇక్కడ చూడండి, ఆన్లైన్లో చేసి అండ్ మరియు పోస్ట్ ద్వారా పంపాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా దరఖాస్తులకు చివరి తేదీ చూసినట్టయితే 5వ తారీఖు 2021 చివరి తేదీ అని వారు చెప్పడం జరిగింది. ఇంకా వెబ్సైట్ అనేది చూసినట్టయితే ongcscholar.org. ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయినట్టయితే దీనికి సంబంధించిన లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు స్కాలర్షిప్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.